ప్రతి ఒక్కరికి నమస్కారం. నా పేరు నరేష్ పోల్శెట్టి. ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నది ఈ ఆపరేషన్ ఆకర్ష్ ఎట్ ద రేట్ గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, మొన్నటి వరకు కూడా ఎవరో ఈ పోటీ చేసిన ఎమ్మెల్యే కింద పోటీ చేసిన అభ్యర్థులను లేకపోతే వేరే నాయకులను నియోజకవర్గ స్థాయి నాయకులను ఆకర్షించడానికి అనేక ప్రయత్నాలు చేసేవారు. ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే, ఆఖరికి గ్రామస్థాయి వ్యక్తులను కూడా గ్రామస్థాయి నాయకుల్ని కూడా వదలట్లేదు. దీనికి కారణం మన రానున్న పంచాయతీ ఎలక్షన్స్. ఈ పంచాయతీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఈ గ్రామస్థాయి నాయకులను అందరినీ కూడా జాగ్రత్త వాళ్ళు ఆహ్వానించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీని అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది, మనం ఎవడో పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారో అని మనం అది పట్టుకుని కూర్చుంటే మనకి మన పార్టీ బలం పుంజుకోదు. వెళ్ళిపోయే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతారు. వాళ్ళని ఎవరిష్టం వాళ్ళది. అంతెందుకు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మనం కార్యకర్తలే తిరిగామని తప్పించి నాయకులు ఎంతమంది తిరిగారు ఓట్ల కోసం? ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోండి. ఇప్పుడు కూడా వాళ్ళు ఏ నాయకుడు ఉన్నా వాళ్ళ స్వార్థ బుద్ధి వాళ్ళ స్వార్థం కోసం చూసుకుంటారు తప్పించి ఈ ప్రజలకు మేలు జరిగేదాని గురించి ఎవరూ ఆలోచించరు. ఇంకొక విషయం, ఏ పార్టీకైనా బలం పుంజుకోవాలంటే, బలం నిరూపించుకోవాల్సిందంటే కావాల్సింది గ్రామస్థాయిలో విజయం సాధించడం. మనం ఈయన వెళ్ళిపోయే నాయకులను ప్రతి ఒక్కరిని కూడా పక్కన పెట్టేసి వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి, వాళ్ళు ఎవడో బురద చల్లుతారు, ప్రతి ఒక్కడో వెళ్ళిపోతున్నాడంటే ఖచ్చితంగా మన పార్టీ మీద బురద చల్లే వెళ్తాడు. అది మనం ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం కూడా. వాళ్ళని చూసి చూసి విసుకెత్తిపోయి ఉన్నాం కాబట్టి ఎవరైనా మన పార్టీ తరపున నెగ్గిన వ్యక్తిగైనా సరే వాళ్ళు పక్కన పెట్టేయండి. మనకు అనవసరం. వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతారు, వాళ్ళు తిడతారో ఏం చేసుకుంటారో మనకు అనవసరం. అది నియోజకవర్గ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయినా సరే, గ్రామస్థాయి వ్యక్తి అయినా సరే మనకు అనవసరం. మనం చేయవలసిందల్లా మన పార్టీని గ్రామస్థాయిలో మనం బలం నిరూపించడం. మన పార్టీకి గ్రామస్థాయి నుంచి కూడా మన పార్టీ బలం ఏంటనేది మనం నిరూపించాలి. కావున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటి నుంచి కూడా ఆలోచించండి, మీ గ్రామాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కార్యకర్తలు ఎవరైతే మన అసెంబ్లీ ఎలక్షన్స్లో తిరిగారో పార్టీ తరపున వాళ్ళందరితో కూడా చర్చించి మనం మన పార్టీని ఎలా ముందరకు తీసుకెళ్ళాలనేది చూద్దాం. కొంతమంది చెప్తారు జనసేనకు భవిష్యత్తు లేదు, లేకపోతే బీజేపీతో కలుస్తుంది, అన్నీ కూడా మనకి అన్నీ కూడా అనవసరం. మనం వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకంతో వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక వ్యక్తి ఈ రాజకీయం అంతా చేయాలంటే ఈ నాయకులతో అవ్వదు. దీనికి కావాల్సిందల్లా మనం అందరం కూడా నిబద్ధతతో అతనికి సహకరించాలి. సహకరించాలంటే ప్రతి గ్రామంలో కూడా ఉన్న జన సైనికులందరూ కూడా ఆ జరగబోయే ఈ పంచాయతీ ఎలక్షన్లో మన బలాన్ని చూపిద్దాం. జనసేన జెండా ప్రతి గ్రామంలోనూ ఎగిరేదట్టు చేద్దాం. జై హింద్, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.